అవునమ్మా. దుర్గమ్మ గుడికి ధర్మకర్త పెద్ది రెడ్డి. దసరా పండగ వస్తా ఉండాది కదమ్మా. అమ్మవారికి చీర పసుపు కుంకుమ గాజులు ఈనిక పోతాడు. ఇంకా ఇంటికి తిరిగి ఎళ్ళడు. ఎళ్ళనీకూడదు అన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఆ పెద్దిరెడ్డి తప్పించుకోనికి ఇల్లేదు. అమ్మోరి జాతరలో మేకపోతుని బలిచ్చినట్టుగా ఆ పెద్దిరెడ్డిని బలివ్వాలా. ఏంటమ్మా ఫోన్ చేశారు? ఒకసారి నేను మిమ్మల్ని కలవాలి. మీ ఇంటి అడ్రస్ చెప్తారా? సరేనండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగేనమ్మా. ఏమండి ఏమండి, ఏంటమ్మా ఇలా వచ్చారు? మీతో చిన్న పనుండి ఏంటది? ఆ సునంద మీకు డబ్బులు ఎందుకు ఇచ్చింది? అది మా ఆయన తన దగ్గర పనిచేసేవాడమ్మా. అదేంటి, మావి దగ్గర కదా నరసింహ పనిచేసేది? అవునమ్మా, కానీ ఆ సునంద మా ఆయనకి డబ్బాస చూపించి చేయకూడని పనులు చేయించింది. ఏం చేయించింది? మీ పెళ్లిలో పెద్ద కుటుంబాన్ని చంపించాలనుకుంది. నేను వద్దని ఎంత చెప్పినా మా ఆయన నా మాట వినలేదమ్మా. చేసిన తప్పుకే శిక్ష అనుభవించాడు. నన్ను నా పిల్లల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. సునంద వల్ల మీకు అన్యాయం జరిగింది, మా రెండు కుటుంబాలకు అన్యాయం జరిగింది. ఇంతమంది ప్రాణాలు తీసిన తనని ఊరికే వదలకూడదు. సునంద నీకు డబ్బిస్తుంది అంటే నీతో ఏదో అవసరం ఉండుంటుంది. అదేంటో తెలుసుకోవడానికి నీ దగ్గరికి వచ్చాను. చెప్పు, ఎందుకు సునంద నీకు డబ్బిస్తుంది? అది చెప్తే నన్ను చంపేస్తుందమ్మా. గుళ్ళో ఒకసారి నాతో అన్నావు గుర్తుందా? మా పెళ్లి వల్ల మా రెండు కుటుంబాలు ఒకటైతే ఊరంతా ప్రశాంతంగా ఉంటుందని. నువ్వు సునంద విషయం బయట పెడితే మళ్ళీ మా వాళ్ళు ఒకటవుతారు, మన ఊరంతా బాగుంటుంది. అందుకే అడుగుతున్నానమ్మా. నీకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకుండా ఉండాలంటే నువ్వు నిజం చెప్పాలి. కావాలంటే నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను. చెప్పు. చెప్తానమ్మా. ఊరు మంచి కోసం మీరింతగా అడుగుతుంటే నేనెందుకు కాదంటాను? మా ఆయన చనిపోకముందు ఓ సెల్ దాచిపెట్టాడు. అందులో సునందకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం ఉందని చెప్పాడు. తన ప్రాణానికి ముప్పొస్తే ఆ సెల్ విషయం చెప్పి ఆ సునంద దగ్గర డబ్బులు తీసుకునేవాడు. ఆ సెల్ దొరికితే తనకివ్వమనే సునంద గారు నాకు డబ్బులిస్తోంది. ఆ సెల్లో ఏముంది? నాకు తెలీదమ్మా. అసలు సెల్ ఎక్కడుంది? ఆ సెల్ని ఎక్కడ పెట్టాడో చాలాసార్లు వెతికాను, దొరకలేదమ్మా. సరేనమ్మా, వస్తాను. నరసింహ భార్య ఉండే ఏరియాలో ఎందుకు తిరుగుతోంది? సంథింగ్ ఈజ్ రాంగ్ డ్యామేజ్. ఎక్కడో ఏదో కొడుతోంది.
తెలుసుకోవాలి. చెప్పండి అమ్మా. ఆ సిరి అనే అమ్మాయి నిన్ను కలిసిందా? ఆ సిరీనా? ఆ అవును సిరియే. నీకు డబ్బిమ్మని చెప్పి నేనే తన్ని పంపించాను. నీ దగ్గరకు వచ్చింది కదా. రాలేదమ్మా. బాగా ఆలోచించి చెప్పు. రావాలే, డబ్బిచ్చి పంపించాను కదా. లేదమ్మా. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ. వస్తే వచ్చిందని చెప్తాను, రాకుండా వచ్చిందని ఎలా చెప్తానమ్మా? సరే సరే సరే, ఓకే ఓకే. ఇప్పుడు రాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు నీ దగ్గరకు వస్తుంది. సిరి వచ్చి నీకు డబ్బివ్వగానే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు, మర్చిపోకు. అలాగేనమ్మా. తీసుకోండి. నేను ఇక్కడికి వచ్చిన విషయం, మీతో మాట్లాడిన విషయం ఎవరితోనూ చెప్పొద్దు. ముఖ్యంగా ఆ సునందకి. ఒకవేళ నేను మిమ్మల్ని కలిశానని తెలిస్తే మీ ప్రాణాలకే ప్రమాదం. అందుకే చెప్తున్నాను. అలాగేనమ్మా. ఆ సెల్ ఫోన్ దొరకగానే నాకు కాల్ చేయండి. వన్ సెకండ్. ఇది నా నంబర్, దొరకగానే నా నంబర్కి కాల్ చేయండి. సరేనమ్మా, వస్తానండి. సెల్ ఫోన్ దొరకగానే నాకు కాల్ చేయండి. వన్ సెకండ్. ఇది నా నంబర్, దొరకగానే నా నంబర్ కాల్ చేయండి. హలో సిరమ్మా. సిరి లేదమ్మా. లేదా? సిరి రాగానే నరసింహం భార్య ఫోన్ చేసిందని చెప్పండి అమ్మా. అట్నే. Thank you.
సరే నువ్వు ఇట్రా అమ్మా అత్తయ్య కన్మనం రాకుండా మేనేజ్ చేసావుగా నేను చేశాను గాని నువ్వు నర్సింహం భార్యను కలవడం ఏంది నాకంత అయ్యమయంగా ఉండది నువ్వు టెన్షన్ పడకమ్మా చెప్తానుగా చెప్పబెట్టకుండా ఇంకెప్పుడు ఈ ఇంటికి రాకు ఎవరైనా చూసారో నీకు నాకు ఇద్దరికి ప్రమాదం అదమ్మా జరిగింది ఆ ఫోన్లో సునందకి సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాటర్ వీడియోను ఏదో ఉందమ్మా అది గనక బయటపడితే सुनंद की प्रमाद अंदके आ फोन कोसम सुनंद नरसिंह भार्य की डबुल आ फोन एलागैना ना चेत की चिक्कालम्मा इंद्राणत्त की सुनंद ने पट्टिंची दानी भरतं पड़तानु कक्षलतो पगतो कोट्टुकुंटुन्नामन्न रेंडु कुटुंबालनी मल्ली कलुपुतानम्मा मंचि वाळ्ळकि देवुडु एप्पुडु कष्टालु पेडतादंटारु हाईगा अत्तारिंट्लो कापुरं चेसुकोवाल्सि नुव्वु भर्तनु गलव नीके ఎక్కువ కష్టాలు పడుతున్నావు నీ కష్టాలు తీరి నువ్వు సంజయ్ని కలిసే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నానమ్మా ఆ రోజు త్వరలోనే వస్తుందమ్మా ఆ ఫోన్ దొరికితే అందరూ ఒకటైనట్టే ఆ ఫోన్ అంటే గుర్తుకొచ్చినాదే నీకోసం ఇందాక ఆ నర్సివం భార్య ఫోన్ చేసినాదే ఏమైనా చెప్పిందమ్మా ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నది నో రాంగనే ఒకసారి ఫోన్ చేయమన్నది ఇందాకే కదా నేను నర్సింహ భార్య దగ్గర నుంచి వచ్చింది ఇంతలోనే ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది ఇట ఆలోచించి బుర్ర పాడు చేసుకోకపోతే ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా జస్ దొరుకుంటుంది ఏం దొరుకుంటది అదేనమ్మా నేను చెప్పాను కదా ఫోన్ అది దొరుకుంటుంది అందుకే తన ఫోన్ చేస్తుంటుంది అమ్మా నేను ఇప్పుడే వస్తాను అర్జెంటిగా వెళ్ళాలి అరే ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతానంట వెందే కనీసం ఫోన్ చేసి వెళ్ళు వచ్చిన తర్వాత తింటానమ్మా వస్తాను జాగ్రత్త అయ్యో తిండి తిప్పలు మానేసి ఏందో ఈ పరుగు వైశవ ఎందుకు బాధపడతా ఉండావు సూర్య పాపా గౌను పెళ్ళిలో పాపేసుకుంటాది కదా అవును పిన్నే ఇది నీ దగ్గరికి ఎలా వచ్చినది సరే ఇచ్చింది
సిరేనా, సూర్య గురించి పాప గురించి ఏమైనా చెప్పినాదా? వాళ్ళని సునందే కిడ్నాప్ చేసిందట. సునంద? అవును. గౌన్ కూడా వాళ్ళంటూనే దొరికిందని చెప్పింది. ఈ సునంద ఎవరు వైషు? ఒకప్పుడు మా కుటుంబానికి ద్రోహం చేసిన మనిషి. మా మీద కోపంతో బావనే పాపనే ఆ సునంద ఏదో చేసుంటుందనిపిస్తుంది పిన్ని. బాధపడకు వైశమ్మ, నిజంగా సూర్యాని పాపని ఆ సునందే దాచిపెట్టుంటే ఈ నీలాంబరి చేతిలో దాని చావు మూడినట్టే. రేపే వెళ్ళి సునంద విషయమేందో తేల్చుకునొస్తా. సూర్యని పాపని ఏడదాచిపెట్టినదో తన నోటి నుండే కక్కిస్తాను. ఈ నీలాంబరి అంటే ఏందో ఆ సునందకి తెలిసొచ్చేలా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు వైషు. సూర్యని పాపని క్షేమంగా తీసుకొచ్చి నీకప్పజెప్పే పూచి నాది. నువ్వు బాధపడకమ్మా. సునంద, మంగగారు, మంగగారు, మంగగారు. టీవీ చూడడం అంటే చాలా ఇష్టం అనుకుంటా. సరే కలవలేదని నాతోనే అబద్ధం చెప్తావా? ఫోన్ ఎక్కడుంది? అది ఫోన్ ఏది? ఫోన్ ఎక్కడుంది? అక్కడుందమ్మా. చచ్చిన నీ మొగుడేమో నా సీక్రెట్స్ సెల్ ఫోన్లో రికార్డ్ చేయడం, నువ్వేమో తీసుకెళ్లి సిరీకివ్వాలనుకోవడం, డబ్బు మేమివ్వడం, సాయం వాళ్లకు చేయడమా? బాగుంది. అదొచ్చి నాలుగు మంచి మాటలు చెప్పగానే నీ మనసు మారిపోయిందా? నన్నే మోసం చేయాలనుకుంటున్నావా? సునంద దేన్నైనా తట్టుకోగలదు గాని మోసాన్ని తట్టుకోలేదు. బాగుంది. దానికి శిక్ష ఏంటో తెలుసా? బాగుంది ఈటీవీ. సూర్య పాప ఎక్కడ? నీ అంతట నువ్వే సూర్యని పాపని తీసుకొచ్చి నాకు అప్పజెప్తే క్షమించి ప్రాణాలతో వదిలేస్తాను.
ఉంటాను.